తొని వస్త్ర ప్రపంచంలో సంచలనం ఉమాశంకర్ మల్టీమా పెళ్లి పవిత్రం పట్టు ప్రశస్తం మీకోసం ప్రత్యేకం మీహింట జరిగే వివాహ వేడుకలకు నమ్మకమైన నాణ్యమైన స్వచ్ఛమైన వస్త్రాలు అందిస్తున్నాం. పెళ్లి పట్టు చీరల ప్రత్యేక నిలయం ఉమాశంకర్ మల్టీమా. సకుటుంబంగా విచ్చేయండి. ఉమాశంకర్ మల్టీమా, జీవీఆర్ ప్లాజా, పెద్ద వీధి, తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. నేను మురళి. విద్యాదీవెన పథకం వల్ల విద్యార్థులకు ఏమాత్రం ప్రయోజనం చేయకపోగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను దగా చేస్తుందని కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు యనమల శివరామకృష్ణన్ తీవ్రంగా ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏటా 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 10 లక్షల మందికి మాత్రమే ఇస్తుందన్నారు. నాణ్యమైన విద్యను అందించడంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 3వ స్థానంలో ఉన్న మన రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి హయాంలో 19వ స్థానానికి దిగజారిపోయిందన్నారు. ఉన్నత విద్యకు పేదరికం అడ్డు కాకూడదన్న లక్ష్యంతో చంద్రబాబు హయాంలో విద్యాభివృద్ధి కోసం ఎన్నో పథకాలు అమలు చేశారని, వాటన్నిటినీ జగన్మోహన్ రెడ్డి రద్దు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. పేద విద్యార్థులు ఇతర దేశంలో చదువుకునేందుకు విదేశీ విద్యాదీవెన పథకాన్ని ప్రభుత్వం రద్దు చేస్తుందన్నారు. సివిల్స్ వంటి పరీక్షలకు హాజరయ్యే పేద విద్యార్థులకు శిక్షణ కోసం అమలు చేసిన ఉన్నత విద్యానిధి పథకం రద్దు చేసిందన్నారు. ఈ విధంగా విద్యార్థులను ప్రభుత్వం పూర్తిగా దగా చేసిందని తీవ్రంగా ఆరోపించారు. విద్యాదీవెన పథకం కింద తల్లుల ఖాతాలో నగదును జమ చేసినప్పటికీ ఆ నిధులు పిల్లల చదువులకు వినియోగంలోకి రావడం లేదని ఆయన వివరించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం నాయకులు మాళ్ల గణేష్, లంక సునీల్, ఎస్ జగన్మోహన్, వల్లి, చందక గురుమూర్తి, మామిడి దాసు, పిల్లి మార్కండేయులు, వేములపూడి ప్రేమరాజ్ తదితరులు పాల్గొన్నారు. నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 600 కోట్లతో విద్యాదీవెన అని ఓ పథకాన్ని ప్రారంభించారు. అది విద్యాదీవెన కాదు, విద్యార్థుల దగా అని అంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తే, ఈ ప్రభుత్వం దాన్ని కుదించి కేవలం 10,97,000 మందికి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తుందంటేనే అది విద్యార్థుల దగా కాదా అని అడుగుతున్నాం. అదేవిధంగా మరి ప్రైవేట్ ఎయిడెడ్ అన్ఎయిడెడ్ కళాశాలలో చదువుతున్న పీజీ విద్యార్థులకు GO 77 తీసుకొచ్చి ఫీజు రీఎంబర్స్మెంట్ రద్దు చేసింది, అది విద్యార్థుల దగా కాదా అని ప్రశ్నిస్తున్నాం. మరి అదేవిధంగా ముఖ్యంగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు విదేశీ నిధిని పెట్టి 10 లక్షల రూపాయలు ఇచ్చేవారు, ఆ పథకాన్ని కూడా రద్దు చేసింది, ఇది విద్యార్థుల దగా కాదా అని ప్రశ్నిస్తున్నాం. మరీ ముఖ్యంగా మరి ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కూడా రద్దు చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది, అది విద్యార్థుల దగా కాదా అని అడుగుతున్నాం. గత ప్రభుత్వంలో నిరుద్యోగ భృతి కింద 6 లక్షల మందికి నిరుద్యోగ భృతి అందించేవారు, దాన్ని కూడా రద్దు చేసింది ప్రభుత్వం. మరి అన్నీ కూడా విద్యార్థులు దగా కాదా అని అడుగుతున్నాం. అదేవిధంగా మరి గత పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు, DSC ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని. కానీ ఇప్పటికొచ్చి 2 సంవత్సరాలైనా సరే ఒక్క DSC కూడా నిర్వహించకపోవడం విద్యార్థులు నిరుద్యోగుల్ని దగా చేయడం కాదా అని ప్రశ్నిస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తరఫున, తెలుగు యువత తరఫున విద్యార్థులకి నిరుద్యోగులు బాసటగా నిలుస్తాం, వారికి ఉన్న సమస్యలు పరిష్కరించే వరకు, ఈ ప్రభుత్వం దిగొచ్చే వరకు ప్రభుత్వంతో పోరాడడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ, ఇకనైనా ఈ ప్రభుత్వం విద్యార్థులను దగా చేయడం మానాలని కూడా హెచ్చరిస్తున్నాం.